ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్నటువంటి ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఎంతోమంది ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్తగా వాళ్ళ జీవితాల్లోకి ధ్యానాన్ని ప్రవేశపెట్టుకొని ఆ ధ్యాన సాధనని కొనసాగిస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ మన పిరమిడ్ ధ్యాన కుటుంబంలోకి స్వాగతం, సుస్వాగతం. మరి చాలామందికి ఈ ధ్యానం చేసే క్రమంలో ఎన్నో సందేహాలు వస్తూ ఉన్నాయి. మరి ఈ సందేహాలు రావడం ఎంతో సహజం మిత్రులారా. మరి ఎప్పటికప్పుడు వాటిని మీ సీనియర్ మాస్టర్స్ చేత నివృత్తి చేసుకోవడం ఎంతో ఉత్తమం. మరి కొంతమంది నాకు ఫోన్ చేసి నన్ను అడిగినటువంటి సందేహాలను అందరికీ తెలియచేద్దామనే ఉద్దేశంతో మరి ఈ వీడియో అందరికోసం మిత్రులారా. మరి సందేహం ఒకరికైనా అది ఎందరికో సమాధానం అవుతుంది. మరి అలాంటి ధ్యాన సందేహాలను కొన్నింటిని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. మరి ఇంకొక ప్రశ్న, ఇది కూడా చాలామందికి అవసరమైనటువంటిది, ప్రాథమికంగా ఎంతోమందికి వస్తున్నటువంటి సందేహం. నేను ధ్యానంలో కూర్చున్న కాసేపటి తర్వాత కళ్ళు తెరవాలి అనిపిస్తుంది, నేనేం చేయాలి? ఫ్రెండ్స్, ఇది చాలా సహజము. మరి ఇదే మనస్సు ఆడే నాటకము. మరి ఇప్పటి వరకు ఆ మనస్సుని మీరు చక్కగా స్వేచ్ఛనిచ్చి గాలిలో వదిలేస్తున్నారు, అది ఎలా పడితే అలా తిరుగుతూ ఉంది. మరి అలాంటి మనస్సుని మీరు ఒక్కసారి తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చో, నాతోనే ఉండు అని అంటే అది కష్టం. మరి ఆ కష్టమని దాన్ని మన చెంతకి చేర్చుకునే పరిస్థితి లేదా అనంటే ఉంది. దాని పేరే సాధన. సాధనమున పనులు సమకూరు ధరలోన. అంటే ఈ భూమి మీద సాధనతో సాధ్యము కానిదంటూ ఏదీ లేదు. మనం ఈ ధ్యాన ప్రక్రియలో చేసేటువంటిది అదే. మనము దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాలనుకుంటాం, అంటే మన ధ్యాసని శ్వాస మీదకి మళ్లించాలనుకుంటాం, అది ఆలోచన రూపంలో ఎక్కడికో వెళ్తుంది, దాన్ని మళ్ళా తీసుకురావాలి, కూర్చొని పెట్టాలి, మళ్ళా తెలుతుంది, మళ్ళా తీసుకురావాలి, కూర్చొని పెట్టాలి. ఇలా అలా పోతున్న దాన్ని తీసుకొచ్చి కూర్చొని పెట్టి ఇలా చేసే కొద్దీ చేసే కొద్దీ చేసే కొద్దీ కొంత సమయానికి, కొన్ని రోజులకి ఖచ్చితంగా అది మీ మాట వింటుంది, మీ వశం అవుతుంది మిత్రులారా. అప్పటి వరకు ఇలాంటి నాటకాలు అది ఆడుతుంది. ఇక్కడ మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే, అది కళ్ళు తెరువు అన్నప్పుడు నేను తెరవను అన్నటువంటి సందేశం మీరు దానికి ఇవ్వాలి. అది ఏదో ఒకటి భ్రమిస్తుంది మిమ్మల్ని, ఒక తెలియనటువంటి ఒక ఆలోచనను క్రియేట్ చేస్తుంది, ఒక మర్చిపోయినటువంటి ఒక సన్నివేశాన్ని మీకు గుర్తుకు తెస్తుంది, ఒక బాధాకరమైనటువంటి దృశ్యాన్ని మీకు చూపిస్తుంది. అంటే ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఆ ధ్యానానికి చేయనీయకుండా అడ్డు తగులుతుంటుంది. అంటే ఇక్కడ మీరు దాన్ని కట్టి పడవేస్తున్నారు, గుర్తుంచుకోండి. అది తప్పించుకునే దానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మిత్రులారా. సో ఇక్కడ మనము స్టేబుల్గా ఉంటూ దాని మాయలోకి మళ్ళా వెళ్ళిపోకుండా, ఎస్ నువ్వు కళ్ళు తెరమంటున్నావు, నేను తెరవను, నేను కూర్చుంటా, నేను అరగంట ధ్యానంలో కూర్చోవాలి, ఈ అరగంట కళ్ళు మూసుకుని ఉంటా అంతే, లేదు గంట ధ్యానంలో కూర్చోవాలి, ఈ గంట సేపు నేను కళ్ళు తెరవను, నీ ఇష్టం. సో ఇలాగా మనకు ఎప్పుడైతే దానికి వ్యతిరేకంగా మనం పనిచేయడం మొదలు పెడతామో ఇంకా దానికి వేరే గతి లేదు, ఆటోమేటిక్గా అది మన వశ్యం అవుతుంది, మనం చెప్పినట్టు వింటుంది, మనకు అన్ని పనులు చేసి పెడుతుంది మిత్రులారా. కాబట్టి దీనికి సాధన అన్నది ఒక్కటే సొల్యూషన్ తప్ప ఇంకొకటి లేదు. మీరు మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, మరింత ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు ఆటోమేటిక్గా ఆ స్టేజ్ని మీరు దాటేస్తారు. మీరు హ్యాపీగా ఎంతసేపు కూర్చున్నా ఆ ఆలోచన రహిత స్థితిలో మీరు ఉండేందుకు చేరుకుంటారు. ఇది ఎవరికైనా సాధ్యమే, మీకే కాదు, ఇది అందరికీ ప్రాథమికంగా వచ్చేటువంటి ఒక అనుభవమే. ఈవెన్ ఎవరైనా సీనియర్ మాస్టర్లు అయినా, మోస్ట్ సీనియర్స్ అయినా, మీరైనా నేనైనా, ఎవరైనా సరే ఇది ఒక ప్రాథమిక స్థాయి. తర్వాత ఇంకొక ప్రశ్న, ఇది కూడా చాలా అవసరము, ఎక్కువ మందికి వస్తున్నటువంటి సందేహం మిత్రులారా. ధ్యానం చేసేటప్పుడు నా శరీరంలో విపరీతమైన నొప్పులు వస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నాను, ఎలా, ఏం చేయాలి? ఫ్రెండ్స్, ఎస్
మీరన్నది చక్కటి ప్రశ్న అండి. ధ్యానంలో శారీరక పరమైనటువంటి నొప్పులు రావడం అన్నది ఒక మంచి సంకేతం, అంటే మీ ధ్యానము చక్కగా కొనసాగుతుంది, మీరు ఆ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది తీసుకుంటున్నారు అనే దానికి ఒక చక్కటి సూచన. మరి ఈ నొప్పులు ఎందుకు వస్తున్నాయి? ఏదైతే మనము ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటున్నామో అది లోపలికి వెళ్ళినప్పుడు దాని పని అది చేస్తుంది మిత్రులారా. అంటే మనం ఏదైతే తీసుకుంటున్నామో ఈ కాస్మిక్ ఎనర్జీ ధ్యానంలో, అది మొట్టమొదటిగా మన శరీరంలో చేసే పని నాడీ మండల శుద్ధి. మనకున్నటువంటి నాడుల్ని అది క్లీన్ చేస్తుంది. అంటే మనకున్న ఆ నాడులన్నింటిలో ఉన్నటువంటి బ్లాక్స్ అన్నింటినీ అది శుద్ధి చేయడం మొదలు పెడుతుంది, క్లియర్ చేయడం మొదలు పెడుతుంది. మరి ఇప్పటి వరకు మనము తీసుకుంటున్నటువంటి ఆ ఎనర్జీ అక్కడ దాకా వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఆ పెయిన్స్ అనేటివి లేవు, ఆ బ్లాక్స్ అలానే ఉన్నాయి అంతే. సో ఇప్పుడు ఏదైతే మనము ఈ యొక్క కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటున్నామో ఆ కాస్మిక్ ఎనర్జీ ఆ లోపలికి వెళ్ళి చక్కగా ఆ బ్లాక్స్ అన్ని క్లియర్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ బాడీలో మనకు ఆ పెయిన్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఆ పెయిన్స్ మనకు వస్తున్నాయి అని అంటే మన లోపల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వెళుతున్నాయి అని అర్థం. కాబట్టి దీనికి మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ధ్యానంలో వచ్చే నొప్పులకి మీరు ఏమి మెడిసిన్స్ ఇట్లాంటివి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మిత్రులారా. అయితే కొంతమంది చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, అంటే సాధారణంగా ఏం జరుగుతుందంటే ధ్యానం ఒక 1 అవర్ చేస్తే ఈ 1 అవర్ తర్వాత మీరు ధ్యానంలోంచి లేచిన తర్వాత చక్కగా ఆ నొప్పులు ఏవైతే ఉన్నాయో అవి ఒక 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ ఉంటాయి, తర్వాత పోతాయి. అయితే ఇక్కడ కొంతమంది ఏం చెప్తున్నారు అని అంటే నాకు ఒక రోజంతా ఉంటున్నాయి, 2 రోజులు అట్టే ఉంటున్నాయి, 3 రోజులు అట్టే ఉంటున్నాయి అని. ఇక్కడ మనం స్పిరిచువల్గా చూసినట్లయితే మీలో చాలా లోపల క్లీనింగ్ ప్రాసెస్ చాలా అవసరం అయి ఉంది. ఎలా అయితే బాగా మురికిబడినటువంటి ఆ పాత్రని శుద్ధి చేయాలంటే ఎక్కువ సమయం పడుతుంది, ఎక్కువ పౌడర్ ఖర్చు అవుతుంది, బాగా రుద్దవలసి వస్తుంది ఆ పాత్ర, దానికి తట్టుకోవాలి, తట్టుకున్నప్పుడు అది బాగా చక్కగా తళతళలాడుతుంటుంది. అలాగే మీ లోపల ఆ బ్లాక్స్ తీవ్రత ఎక్కువ అయినందువల్ల మరి ఇలా జరిగి ఉండవచ్చు మిత్రులారా. మీ సాధనను కొనసాగించండి. మరి మీకు తీవ్రత ఎక్కువగా ఉండి మీరు భరించలేని స్థితిలో ఉన్నప్పుడు దయచేసి మీరు డాక్టర్ గారిని సంప్రదించండి. మీరు వారిచ్చేటువంటి సూచనలు సలహాలు తీసుకొని తదనుగుణంగా మీరు నడుచుకోండి. అంటే మరీ భరించలేని స్థితిలో మీరు హ్యాపీగా ఆ డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ని మీరు ఫాలో అవ్వచ్చు, మీ ధ్యానాన్ని మీరు కొనసాగిస్తూ ఉండండి. అంతేగాని ఈ నొప్పులు తీవ్రత ఎక్కువైనాయని కంప్లీట్గా ధ్యానాన్ని పక్కన పెట్టడం అనేది మంచి ఆలోచన కాదు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, మీకు ఏదైనా ఒక అనారోగ్యం వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ గారు మీరు ఆపరేషన్ చేయాలండి అని అన్నారు. మీరు ఆ ఆపరేషన్ చేసుకొని అయిన తర్వాత మీరు అనారోగ్యం నుంచి బయటపడి హ్యాపీగా జీవిస్తారు. మరి ఆ గంట ఆ 2 గంటల సమయము ఆ ఆపరేషన్ అనేది మీరు భరించాలి, అక్కడ వచ్చేటువంటి ఆ పెయిన్ని మీరు భరించాలి. భరించినప్పుడు నెక్స్ట్ ఆపరేషన్ అయిన తర్వాత మీరు మీ జీవితాన్ని హ్యాపీగా కొనసాగించవచ్చు. అలానే ఇక్కడ కూడా మీకు ఏదైతే ఆ పెయిన్స్ వస్తున్నాయో వాటిని చక్కగా మీరు కొద్ది రోజులు భరించినట్లయితే వాటి నుంచి బయటపడి మీరు ఆ తర్వాత హ్యాపీగా మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు మిత్రులారా. అంతేగాని మధ్యలో ధ్యానాన్ని కట్ చేసినట్లయితే ఓకే, అవి అక్కడే ఉంటాయి, మీ జీవితాన్ని మీరు యథాలంగా కొనసాగించవచ్చు, నో ప్రాబ్లం. సో కాబట్టి దయచేసి ఇలాంటి పెయిన్స్ వచ్చినప్పుడు స్టెప్ 1, 1-2 రోజులు చక్కగా చూడండి, అవి హ్యాపీగా వెళ్ళిపోతాయి. మరి విపరీతమైన అంటే భరించలేని స్థితిలో మీరున్నప్పుడు మాత్రము డాక్టర్ సలహా మేరకు మీరు వారిచ్చే సూచనలు పాటించండి మిత్రులారా. మరి ఇలాంటి సందేహాలు ఇంకా ఉన్నాయి, ఇంకా వస్తూ ఉన్నాయి. మరికొన్ని సందేహాలతో మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మరి ఎంతోమందికి దీన్ని షేర్ చేయండి, అందరి అనుమానాలను సందేహాలను నివృత్తి చేద్దాం, వాళ్ళ ధ్యాన మార్గంలో వాళ్ళ దారిని మనం సుగమనం చేద్దాం, వారు మరింత ముందుకు వెళ్లేందుకు మనం మనవంతు ప్రయత్నం చేద్దాం మిత్రులారా.
మరి కొత్త వారికి తప్పక దీన్ని చేరవేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క వేణు పిరమిడ్ మాస్టర్ అన్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దీనికి మరింత శక్తిని ఇచ్చి ఎంతోమందికి చేర్చి అందరి జీవితాల్లో వెలుగులు నింపి ఈ భూమి మీద అందరూ ఆనందంగా ఉండేందుకు మనందరం ఏకమవుదాం. ఈ ఛానల్ని అద్భుతమైన స్థితికి తీసుకెళ్ళి ఈ భూమిని స్వర్గం చేద్దాం మిత్రులారా, ధ్యానమయం చేద్దాం. థ్యాంక్ యూ.